గరుడు పురాణం పేరుతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనటువంటి తెలుగుదే చంద్రబాబు సొంత మనిషి అయినటువంటి సినీ నటుడైనటువంటి శివాజీతో స్టేట్మెంట్ ఇచ్చి అది జరిగిన వెంటనే హర్షవర్ధన్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చోటా నాయకుడు హోటల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసి ఆ కత్తి ఎలా వచ్చింది కనీసం ఎన్ఐఏ ఎవడన్నా ఆ ఎయిర్పోర్ట్ లోకి ఎవడి సహాయంతో ఆ కత్తి లోపలికి వచ్చింది అని చెప్పారండి ఎంక్వైరీ చేశారా ఇన్వెస్టిగేషన్ చేశారా కత్తి ఎయిర్పోర్ట్ లోకి కోడి పందాల్లో వాడేటువంటి కత్తి ఎందుకు వచ్చింది ఆ కత్తి అత్యాయత్నం చేయడానికి సరిపడా ఉందని చెప్పిన వాళ్ళే చెప్తున్నారు నిజంగా అత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు మరి ఆ కత్తి ఎయిర్పోర్ట్ లోపు ఎలా వచ్చిందో ఏమను చెప్పగలిగారా